ఫ్రెండ్స్, మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయాలని ఉందా? అయితే మీకు జీరో ద బెస్ట్ ఆప్షన్. 14 లక్షల మంది ట్రేడర్స్తో ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది జీరో ద. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇంట్లోనే ఉంటూ ట్రేడింగ్ చేసి మనీ సంపాదించుకోవచ్చు. మీరు ఒకసారి మీ నెంబర్ పెట్టి అందులో రిజిస్టర్ అయితే తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వస్తే జీరో ద వాళ్ళే డైరెక్ట్గా మీకు కాల్ చేస్తారు. పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ప్రపంచంలో అతి గొప్ప దేశం భారతదేశం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రికెట్లో సచిన్ని ద్వేషించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే ప్రపంచ దేశాల్లో ఇండియాని ద్వేషించే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఇండియా యూనిటీకి, డైవర్సిటీకి, ఇంటెలిజెంట్ పీపుల్కి, టెంపుల్స్కి ఎంత ఫేమస్సో మూఢనమ్మకాలకు కూడా అంతే ఫేమస్. మనం చాలా మూఢనమ్మకాలని చాలా గుడ్డిగా ఫాలో అవుతాం. అవి ఎందుకు స్టార్ట్ అయ్యాయి, వాటి వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బస్సులో కానీ ట్రైన్లో కానీ బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు కింద నదిలో కాయిన్స్ వేస్తూ ఉంటారు. మన పాత సినిమాలో కానీ బాణం వేసే ముందు తలకి బాణం అంటించి ఏదో మంత్రాలు చదివి బాణం వేస్తారే, ఆ రేంజ్లో రూపాయి బిళ్ళ తీసి తలకి అంటించి మంత్రాలు చదివి నదిలో వేస్తారు. పక్కన వాడు, ఏంటి మాస్టారు అలా వేస్తున్నారు అని అడిగితే, అయ్యరామా తెలీదు మీకు, ఇలా డబ్బులు వేస్తే స్వర్గానికి వెళ్తారు, మనకింకా ఎక్కువ డబ్బులు వస్తాయి, అదృష్టం కలిసి వస్తుంది అని రకరకాల కారణాలు చెప్తారు. కానీ దానికి కారణం అది కాదు. పూర్వకాలంలో కాపర్ కాయిన్స్, రాగి నాణాలు వాడేవారు. ఆ రోజుల్లో ఫిల్టర్స్ లేవు, నదిలో నీళ్లు అలాగే తాగేవారు. ఈ కాపర్ కాయిన్స్ నీటిలో ఎక్కువసేపు ఉంటే ఆ నీటిని తాగే వారికి ఆరోగ్యకరమైన లాభాలు ఉండేవి. కాపర్ నీటిలో ఉంటే బ్యాక్టీరియాను కూడా చంపేస్తుంది. ఈ కారణాల వల్ల ఆ రోజుల్లో నదుల్లో నాణాలు వేసేవారు. అదే ట్రెడిషన్ కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ దానికి రీజన్ మాత్రం మారిపోయి అదొక మూఢనమ్మకంగా మిగిలిపోయింది. ఆ రోజుల్లో కాపర్ కాయిన్స్ కాబట్టి వేసినా ఉపయోగం ఉండేది. ఇప్పుడు మనం వాడేది ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్. అవి వేసినా ఏం ఉపయోగం ఉండదు. నల్లపిల్లి ఎదురొస్తే చెడు జరుగుతుంది. ప్రస్తుతం మనకి బైక్స్, కార్స్ లాంటి వాహనాలు ఉన్నాయి. కానీ ముందు రోజుల్లో ఎడ్ల బండ్లు, గుర్ర బండ్లు ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగించేవారు. రాత్రిపూట అడవి మార్గంలో వెళ్ళేటప్పుడు పులులు, చిరుత పులులు, నల్ల పిల్లులు ఎదురొచ్చేవి. నైట్ టైం వాటి కళ్ళు మెరుస్తాయి. అవి చూసిన ఎడ్లు, గుర్రాలు భయపడి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవి. అందుకే ప్రయాణికులు అవి వెళ్లే వరకు ఆగి తర్వాత వెళ్లేవారు. ఎడ్ల బండ్లు, గుర్ర బండ్లు కార్లు అయ్యాయి, కానీ మనం అదే ఫాలో అవుతున్నాం. అది జస్ట్ పిల్లి, దానివల్ల మనకెందుకు నష్టం జరుగుతుంది? అది ఎదురొస్తే ఎందుకు భయపడటం? మై డియర్ ఫ్రెండ్, పిల్లి మీకు ఎదురొచ్చిందంటే మీలాగా ఎక్కడికో వెళ్తుంది అని అర్థం. మీ పని మీరు చూసుకోండి, దాని పని అది చూసుకుంటుంది. రాత్రిపూట గోళ్లు కట్ చేయకూడదు. ముందు కాలంలో కరెంటు ఉండేది కాదు, నైట్ అంతా చీకటే. ఈ టైంలో గోర్లు కట్ చేస్తే పొరపాటున వేలు తెగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆ రోజుల్లో నైట్ టైం గోర్లు కట్ చేయొద్దు అంటారు. కాలం మారే కొద్దీ నైట్ టైం గోర్లు కట్ చేస్తే ఇంటికి మంచిది కాదు అనే మూఢనమ్మకాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ఉంది, మంచి లైట్స్ ఉన్నాయి. పగలు కట్ చేసినా, నైట్ కట్ చేసినా గోర్లు కట్ అవుతాయి, ప్రాబ్లం ఏం లేదు. నార్త్, ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు. నార్త్ వైపు పడుకోవద్దు అని చెప్పటానికి మంచి సైంటిఫిక్ రీజన్ ఉంది. మన భూమికి అయస్కాంత శక్తి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అలాగే మన శరీరానికి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. దానిని బయోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. మనం సౌత్ వైపు తలపెట్టి పడుకుంటే మన బాడీ నార్త్ పోల్, భూమి సౌత్ పోల్, రెండు అన్లైక్ పోల్స్ కాబట్టి అట్రాక్ట్ అవుతాయి. దీనివల్ల పొద్దున్నే లేవగానే బాగా నిద్రపోయినట్లు, రెస్ట్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. అదే ఈస్ట్ వైపు తలపెట్టి పడుకుంటే సూర్యుని యొక్క ఎనర్జీ మన తల ద్వారా శరీరంలోకి ఎంటర్ అయ్యి పాదాల ద్వారా బయటికి వెళ్తుంది. దీనివల్ల పొద్దున లేవగానే తల కూల్గా, పాదాలు వెచ్చగా ఉంటాయి. అదే వెస్ట్ వైపు తలపెట్టి పడుకుంటే పైన చెప్పిన దానికి రివర్స్ జరుగుతుంది. ఇప్పుడు మనం నార్త్ వైపు తలపెట్టి పడుకుంటే మన శరీరంలో ఉన్న ఐరన్ అంతా బ్రెయిన్ వైపు వెళ్తుంది. అప్పుడు బ్రెయిన్లో ఐరన్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. దీనివల్ల తలనొప్పి, రక్త సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మన పూర్వీకులు నార్త్ వైపు తలపెట్టి పడుకోవద్దు అంటారు. ఇంత చక్కటి సైంటిఫిక్ రీజన్ ఉంటే నార్త్ వైపు పడుకుంటే దయ్యాలు, భూతాలు వస్తాయని భ్రమలో ఉన్నాం. సౌత్ వైపు పడుకోండి, బెస్ట్ ఆప్షన్. ఈస్ట్ వైపు కూడా పర్వాలేదు, వెస్ట్ వైపు కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేయొచ్చు. అదే నార్త్ వైపు పడుకోవాలని చూస్తే తలనొప్పి వచ్చేస్తుంది. ఇంట్లో అద్దం పగిలితే 7 సంవత్సరాలు బ్యాడ్ లక్ వస్తుంది. సంవత్సరం 2 సంవత్సరాలు కాదండోయ్, మనల్ని ఏడిపించడానికి 7 సంవత్సరాలు బ్యాడ్ లక్. పాత రోజుల్లో అద్దాలు చాలా కాస్ట్లీ, వాటి క్వాలిటీ కూడా అంత బాగుండేది కాదు, ఈజీగా పగిలిపోయేవి. వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు
అజాగ్రత్తగా ఉండకూడదని, సరదాగా ఇలా అద్దం పగిలితే 7 సంవత్సరాలు బ్యాడ్ లక్ వస్తుందని కామెడీగా చెప్పేవారు. పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటే మీ ఆత్మ శుద్ధి కావటానికి 7 సంవత్సరాలు పడుతుంది అని చెప్పేవారు. దాన్ని మనవాళ్ళు ఇప్పటికీ సీరియస్గా ఫాలో అవుతున్నారు. అంత్యక్రియలు అయ్యాక స్నానం చేయాలి, లేకపోతే చనిపోయిన వారి ఆత్మ మనతో పాటే ఉంటుంది. డెడ్ బాడీ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పాత రోజుల్లో స్మాల్ పాక్స్, హెపటైటిస్ లాంటి అంటురోగాలకు మందు లేదు. అలాంటి వ్యాధులు రాకుండా ఉండాలని మన పూర్వీకులు అంత్యక్రియలు అయ్యాక తప్పనిసరిగా స్నానం చేయాలని ఒక ఆచారం పెట్టారు. వాళ్ళ ఉద్దేశం శ్మశానంలోకి వెళ్ళి వచ్చాం కాబట్టి రోగాలు ఏమి రాకుండా ముందు జాగ్రత్త కోసం చెప్పారు. అంత మంచి ఐడియా అని తర్వాత కాలం వాళ్ళు ఆత్మలు దెయ్యాలకి ముడిపెట్టారు. రాత్రిపూట ఇల్లు ఊడిస్తే బ్యాడ్ లక్ వస్తుంది. ఇది కూడా రాత్రిపూట గోర్లు కట్ చేసుకోవటం లాంటిదే. ఆ టైంలో రాత్రిపూట లైట్ ఉండేది కాదు కాబట్టి రాత్రిపూట ఇల్లు ఊడిస్తే విలువైన వస్తువులు బై మిస్టేక్ చూసుకోకుండా ఊడ్చేసే ప్రమాదం ఉంది. అందుకే నైట్ టైం ఇల్లు ఊడ్చొద్దు అని చెప్పేవాళ్ళు. చిన్నగా దీనికి కూడా బ్యాడ్ లక్ వస్తుందనే స్టోరీ యాడ్ చేసి మూఢనమ్మకంగా మార్చేశారు. తులసి ఆకులు నమలకూడదు, మింగాలి. తులసి చెట్టుని హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. దానికి చాలా మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దీని మీద ఉన్న మూఢనమ్మకం ఏంటంటే తులసి లక్ష్మీదేవి అవతారం, అందుకే తులసి ఆకులు నమలకూడదు, మింగాలి అని. కానీ దాని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే తులసి ఆకుల్లో ఆర్సెనిక్ అనే పదార్థం ఉంటుంది. దీనివల్ల మనం తులసి ఆకులు నమిలితే పళ్ళు పసుపుగా అవుతాయి, ఎనామిల్ కూడా దెబ్బతింటుంది. అందుకే తులసి ఆకులు నమలకూడదు, మింగాలి అంటారు. పాముని చంపిన తర్వాత దాని తలని చిదిమేయాలి. దీని మీద ఉన్న మూఢనమ్మకం పాము తలని చిదిమేయకపోతే మిమ్మల్ని అది గుర్తుపెట్టుకొని మీ మీద పగ తీర్చుకుంటుంది అని. దానికి యాక్చువల్ రీజన్ ఏంటంటే పాము తలని వేరు చేసినా కూడా అది కాటు వేయగలదు. అది కాటు వేయకుండా ఉండాలంటే దాని తలను కూడా చిదిమేయాలి. పాములు అనేవి కోల్డ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్. దాని శరీరం అంతా పనిచేయటం ఆగిపోయినా అది కొన్ని గంటల వరకు బ్రతికే ఉంటుంది. ఆ టైంలో అది కాటు వేసే ప్రమాదం ఉంది, అందుకనే దాని తలని చిదిమేయాలి అంటారు. అంతేకాని అది వేరే జన్మెత్తి మీ మీద పగ తీర్చుకోవటానికి మిమ్మల్ని చంపుతుందనేది ఒక మూఢనమ్మకం. ఆవు పేడతో ఇంట్లో ఫ్లోర్ అంతా ప్లాస్టరింగ్ చేస్తే ఇంటికి అదృష్టం వస్తుంది. యాక్చువల్గా ముందు రోజుల్లో పురుగుల మందులు లాంటివి ఏమీ ఉండేవి కాదు. ఆవు పేడ నుంచి వచ్చే స్మెల్కి పురుగులు కీటకాలు ఏమీ రావు. వాటి నుండి తప్పించుకోవటానికి ఆవు పేడతో ఫ్లోర్కి గోడలకి ప్లాస్టరింగ్ లాగా వేసేవారు. ఆవు పేడ వల్ల అదృష్టం రాదు, పురుగులు రాకుండా ఉంటాయంతే. కళ్ళు అదిరితే ఏదో జరగబోతుంది, కుడికన్ను అదిరితే మంచి జరగబోతుందని, ఎడం కన్ను అదిరితే చెడు జరగబోతుందని భావిస్తారు. కళ్ళకి భవిష్యత్తుకి అసలు ఎలాంటి సంబంధం లేదు. బాగా అలసిపోయినప్పుడు, ఎలర్జీ లాంటివి ఉన్నప్పుడు, ఎక్కువ మందు కొట్టినప్పుడు, బాగా ఒత్తిడికి లోనైనప్పుడు కళ్ళు అదురుతూ ఉంటాయి. ఇది చాలా సాధారణమైన విషయం. గ్రహణం రోజు బయటికి వస్తే కంటి చూపు కోల్పోతారు. గ్రహణం టైంలో సూర్యుడిని డైరెక్ట్గా చూస్తే మన కంట్లో రెటీనా కాలిపోతుంది. దీనినే ఎక్లిప్స్ బ్లైండ్నెస్ అంటారు. పూర్వకాలంలో వాళ్ళకి పెద్ద టెక్నాలజీ లేదు కాబట్టి అలాంటి టైంలో చాలామందికి కళ్ళు పోవడం చూసి అసలు గ్రహణం రోజు బయటికే రాకూడదని ఆచారం పెట్టారు. మీరు సూర్యుడిని డైరెక్ట్గా చూడకపోతే బయటికి వచ్చినా ఏమీ కాదు. గ్రహణం రోజు బయటికి వస్తే ఖచ్చితంగా కళ్ళు పోతాయనేది ఒక మూఢనమ్మకం మాత్రమే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సడన్గా ఎవరైనా తుమ్మితే కొంచెం సేపు ఆగి వెళ్తారు. అలా ఆగకపోతే వెళ్తున్న పని అవ్వదని వాళ్ళ నమ్మకం. తుమ్ము అనేది మన ముక్కుని క్లీన్ చేసే ఒక ప్రక్రియ. తుమ్ముని ఆపుకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వస్తాయి. ఇదంతా ఒట్టి మూఢనమ్మకం. నిజంగా కొన్నిసార్లు ఎవడైనా తుమ్మాడని మీరు కొంచెం సేపు ఆగితే అక్కడ మీరు అనుకున్న పని అవ్వకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎక్కిళ్ళు వస్తే మనల్ని ఎవరో తలుచుకుంటున్నారు అని భావిస్తారు. ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయో Q2KV episode number 2లో చెప్పాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఎక్కిళ్ళు వస్తే ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నట్టు అర్థం కాదు, కొంచెం మంచినీళ్లు తాగి సావు అని మీ బ్రెయిన్ మీకు చెప్తున్నట్లు అర్థం. షాప్స్కి కొన్ని వెహికల్స్కి ముందు ఒక నిమ్మకాయ, 7 పచ్చిమిరపకాయలు కడతారు. అలా కడితే అలక్ష్మి, దరిద్రం లోపలికి రాకుండా అంతా మంచి జరుగుతుంది, ఫుల్ డబ్బులు వస్తాయని మూఢనమ్మకం. అలా కట్టడానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. నిమ్మకాయలు మిరపకాయల్లో విటమిన్ సి, వేరే న్యూట్రియంట్స్ ఉంటాయి. వాటిల్లో గుచ్చిన కాటన్ దారం వీటిని పీల్చుకుంటుంది. చిన్నగా అది ఆవిరయ్యి గాల్లో కలుస్తుంది. ఆ వాసనకి పురుగులు, చీమలు, ఇతర కీటకాలు షాప్ లోపలికి రావు.
దీనిని ఆ కాలంలో నేచురల్ పెస్టిసైడ్గా ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం ఒక మూఢనమ్మకంలా ఉపయోగిస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావద్దు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. చాలామంది హిప్నాటిజం రియలా ఫేకా అని అడిగారు. సో రేపు రియల్ ఆర్ ఫేక్ ఎపిసోడ్లో హిప్నాటిజం గురించి మాట్లాడుకుందాం. అది మాత్రం అసలు మిస్ అవ్వద్దు. అంతవరకు సెలవు, బై బై.